విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ రోడ్ వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్ళడానికి అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగారు. జై జై బాబు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. తమపై ఎక్కడా లేని విధంగా ఈ ఆంక్షలు ఏంటని మండిపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ దగ్గర టీడీపీ శ్రేణులు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాయి. తమని లోపలికి వెళ్ళడానికి అనుమతించడం లేదని టీఎన్ఎస్యు అలాగే తెలుగు నాడు అలాగే మిగిలిన వివిధ అనుబంధ సంస్థలు కూడా ఇక్కడ నేతలు కూడా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతో మాట్లాడడం కొంతమంది టీడీపీ నేతలు అన్నారు. నాకు తెలిసింది అసలు ఏంటి, మీరు ఎందుకు మిమ్మల్ని లోపలికి అనుమతి ఇవ్వట్లేదు? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తేనే ముఖ్యమంత్రి గారికి వణుకుపుట్టే టైం వచ్చింది. అందువల్ల గతంలో రెండు మూడు సార్లు కూడా విజయనగరం వెళ్ళినప్పుడు, శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారిని అడ్డాలని చూసినప్పుడు కూడా కార్యకర్తలు ఆయనకు అండగా ఉండి ఈరోజు కూడా అడ్డాలని చూస్తున్నప్పటికీ ఆయన అడ్డే ప్రసక్తి అయితే ఏ క్షణం కూడా ఆయన అడ్డుకునే అర్హత ముఖ్యమంత్రి గారికి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేము పోలీసులు వాళ్ళని కార్యకర్తలుగా వాళ్ళు ఉంచుకున్నా సరే మేమైతే వాళ్ళు అడ్డు తోసుకొనైనా సరే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసి విజయనగరం ఆయన వెనకాతనే వెన్నుండి వెళ్తామని ఈ ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి సార్, ఎన్ని గంటలకు వచ్చారు? అసలు ఇక్కడ పోలీసులు ఏమంటున్నారు? ఉదయం మేము 10 గంటల నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరడం జరిగిందండి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా ఆదరణ అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న యువత ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చూసి ఓర్చుకోలేక ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఆదరణ పెరగడంతో ఈరోజు పెద్ద సంఖ్యలో మేము తెలుగు యువత నాయకులం కానీ మొత్తం పెద్ద సంఖ్యలో అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. కానీ పోలీసు వారు ఆంక్షలతో మమ్మల్ని ఎయిర్పోర్ట్ లాను కూడా వెళ్ళనివ్వట్లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అధికార పక్షం, ప్రతిపక్షం సమస్యను నేవలెత్తడానికి వచ్చినప్పుడు అధికార పక్షం సహకరించాలి. అదే గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అభివృద్ధి గారు సీఎం అయ్యేవాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో మా మీద ఆదరణ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ప్రజా ఆదరణ పెరుగుతుంది, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఘనస్వాగతం పలకడానికి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సార్, ఈరోజు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన దృష్ట్యా మేము ఇక్కడ అందరూ రావడం జరిగిందండి. కాకపోతే పోలీసు వారు అంతా కూడా ఇక్కడ వారు వస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇబ్బంది పడుతుందండి. కానీ ఇది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దురాగతం అండి. ఎందుకంటే మొన్న కూడా జనసేన వాళ్ళని రెచ్చగొట్టి ఆ పోలీస్ అధికారులని సస్పెండ్ చేయించారు. సో ఇదే చెప్తాం. అందుకనే నేను పోలీస్ అధికారులకు కానీ లేకపోతే యంత్రాంగానికి కానీ అధికార యంత్రాంగానికి కానీ ప్రజలకు కానీ వైసీపీ నాయకులు నమ్మొద్దు, వాళ్ళ అవసరార్థం ఎవరినైనా నెట్టేట్లు ముంచేస్తారు. మొత్తం పోలీసు అధికారులు వాళ్ళ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళ కనుసన్నల్లోనూ గ్రిప్లో పెట్టుకొని ఎవరైనా సరే ఏమైనా సరే కొంచెం ఉదారంగా ఉన్నారనుకోండి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. గతం నుంచి మన ఏసీపీని సస్పెండ్ చేశారు, సీఎంని సస్పెండ్ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పని ఎవరైనా సరే ఏమాత్రం రూల్ మాదిరిగా వెళ్తే వాళ్ళకి సస్పెన్షన్ పెట్టేస్తున్నారు. ఇక నాయకుడే క్రిమినల్, ఆ క్రిమినల్ ఆలోచన ఎలాగుంటుందండి? ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డారండి, ఒక్కరోజు కూడా మేము అడలే. ఎందుకంటే వాళ్ళకి అపోజిషన్కి పెద్ద పెట్ట ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఉంది. అదే ప్రజాస్వామ్య విలువను కాపాడడం అంటేనే. వీళ్ళకి ప్రజాస్వామ్య విలువలు కాపాడడం చేత కాదు, కేవలం అరాచక పాలన వైపు నడుస్తున్నారు. మా కార్యకర్తలు అందరూ కూడా కొంచెం సహనం ఉన్నది. ఖచ్చితంగా మా నాయకుడిని మేము ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం, ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. చూడడానికి వస్తుంటే కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని, అలాగే పోలీసులు కూడా సంబంధం పాటించాలని చంద్రబాబు కలవడానికి.